విశాఖపట్నం శ్రీహరిపురం జీవీఎంసీ 60వ వార్డులో విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ బుధవారం నాడు ఉదయం 10 గంటలకు 60వ వార్డ్ కార్పొరేటర్ పివి సురేష్ స్టాండింగ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులు 20 లక్షలతో నిర్మించబోవు సీసీ రోడ్లు కల్వర్ట్స్ పార్క్ ప్రాంగణంకు శంకుస్థాపన కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆనంద్ కుమార్ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం నందు కలిదిండి బద్రీనాథ్, ట్రేడ్ జిల్లా యూనియన్ అధ్యక్షులు వార్డు ప్రెసిడెంట్ గొల్లల రాజు, హనుమంతరావు, అంగ వర్మ, నరేష్, అంగ రాంప్రసాద్, కనకరాజు, గుట్ట సుందర్రావు, సంతోష్, అనిల్, సీతారామరెడ్డి, రాజేష్, సిహెచ్ శ్రీనివాస్, సత్యబాబు, బుజ్జి, శివలక్ష్మి, రాణి, వరలక్ష్మి, వాసవి మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 60 వార్డులో అలాగే 63వ వార్డులో సుమారుగా 40 లక్షల రూపాయల వరకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఈ పార్క్ తాలూకా కాంపౌండ్ వాళ్ళు అలాగే రోడ్లు కాలువలు కూడా ఏదైతే గడప గడపలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఏదైతే చెప్పారో దానికి సంబంధించిన వరకు ఈరోజు వర్కులు అయితే చేయడం జరుగుతుంది. అది కాకుండా మరి మొన్న సురేష్ గారు, పివి సురేష్ గారు మాట చెప్పారు, ఇక్కడ మనకి శ్మశానం ఏదైతే ఉందో దాని బ్యూటిఫికేషన్ కోసం తప్పకుండా దానికి కూడా ఎస్టిమేషన్ వేసి దాని కూడా బ్యూటిఫికేషన్ అనేది చేస్తాం. తర్వాత ఈ పార్క్ బ్యూటిఫికేషన్ కూడా తప్పకుండా ఇది కూడా, ఇది కాంపౌండ్ వాళ్ళు అయిపోయిన వెంటనే కూడా అది కూడా ఇందులో పెట్టి సుమారు 13 లక్షలు పెట్టి పార్క్ బ్యూటిఫికేషన్ కూడా అది కూడా చేస్తాను, సందర్భంగా తెలియజేస్తాను. వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో మరి నేను ప్రతిరోజు చెప్తున్నాను, గడపగడప అవనివ్వండి, లేకపోతే ఇటు రెగ్యులర్గా వచ్చిన జీఎంసీ వర్క్లు కానివ్వండి, ఈ రెండు కూడా సుమారుగా 9 కోట్ల రూపాయల వర్క్లు ఈ 3 నెలల్లో మేము చేశారంటే మీరు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది గమనించాలి. ఇంకా రానున్న కాలంలో నేను సీఎం గారు కూడా 40 లక్షల రూపాయల వర్క్లు, 40 కోట్ల వర్క్లు ఆయన ఈరోజు మనకు శాంక్షన్ చేయడం జరిగింది. సుమారుగా 1 నెలాఖరులోపున అవి కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. తప్పకుండా అభివృద్ధి విషయంలోని, అందులో ఈ వార్డ్ డెవలప్మెంట్ విషయంలోని వైసీపీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి అభివృద్ధి కార్యక్రమాలు అయితే మటుకు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏదైతే ఇక్కడ రెస్ట్ నుంచి ఉన్నారో తప్పకుండా రేపు వచ్చిన ఈ సంవత్సరంలోనే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజలు కూడా రేపు ఉదయం గడపడుకు వెళ్తున్నప్పుడు కూడా బ్రహ్మాండంగా ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం గ్యారంటీ. అలాగే ఇటు 175 సీట్లు రావడం వెస్ట్ ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో ఈసారి క్యాపిటల్ కూడా ఇది అందరికీ తెలిసిందేనండి. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో జిమ్మికలు చేయొచ్చేమో కానీ క్యాపిటల్ అన్నది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఒక ఏరియాకి, ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి లబ్ధి చేరేందుకు చంద్రబాబు నాయుడు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు 3 ప్రాంతాలు ప్రతి మతాలకి, కులాలకి, పార్టీలకి అతీతంగా ఈ రోజున ఇక్కడ పెడుతున్నారు, ఈ 3 రాజధానులు పెడుతున్నారు. తప్పకుండా ఇది కొత్తగా పెట్టింది కాదు, ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. కొన్ని 4-5 డికేడ్స్ నుంచి కూడా అక్కడ మనకి జ్యుడిషియల్ క్యాపిటల్ అక్కడ కర్నూలులో రావాలని, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇక్కడ మన విశాఖపట్నంలో రావాలని, అలాగే అడ్మినిస్ట్రేటివ్ అక్కడ మనకి అలాగే అమరావతి ఉంది కాబట్టి అమరావతిలో ఎలాగే అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా ఉండాలి. 3 ప్రాంతాలు ఉన్నాయి, 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి. థ్యాంక్ యూ సార్.